ఆ దండును ఎదుర్కోవడానికి దండు ఉండాలి. ఒక ఫిలిస్తీన్ల గుంపు ఉంది అక్కడ, ఆ ఫిలిస్తీన్ల గుంపు మీద వెళ్ళి పడదాం. ఎంత సాహసం అండి, అది సాహసోపేతమైన కార్యం అంటే. నిజంగా యోనాతానికి ఉండవలసినటువంటి గుణం, యోనాతానికి ఉండాల్సినటువంటి తెగింపు, యోనాతానికి ఉండాల్సినటువంటి సత్వ సౌలుకు ఉండాలి. సౌలు అంటాడు, నేను బలి అర్పించాను కదా, నేను ప్రార్థన చేశాను కదా, నేను గొప్పను అనుకుంటున్నాడు. తప్పు. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు, పిల్లలు ప్రార్థన చేయరు అనుకుంటాం. యోనాతాను ఎక్కడ ప్రార్థన చేసిన వాడిగా కనపడ్డావు, కానీ సాహసోపేతమైన కార్యం చేశాడు. ఆ సాహసోపేతమైన కార్యాన్ని చేయడానికి గల కారణం యోనాతానులో ఉన్న విశ్వాసం. ఓ తల్లి తండ్రి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థనలో విశ్వాసం లేదు, నీ ప్రార్థనలో విధేయత లేదు, నీ ప్రార్థనలో తెగింపు లేదు, నీ ప్రార్థనలో దేవుని చిత్తం లేదు. నీ స్వచిత్తానుసారాన్ని దేవుని సందులో పెట్టి ప్రభా నా చిత్తమే జరగాలని ప్రార్థన చేస్తున్నావు. సౌలు అలాంటి వాడు, యోనాతాను అలాంటి వాడు కాదు. ఇప్పుడు ఈ సౌలుని బట్టి, యోనాతానుని బట్టి మనం అనేకమైన సంగతులు ఈరోజు నేర్చుకోబోతున్నాం. సౌలులో ఉన్నటువంటి అవిధేయత మనలో ఉంటే తొలగించుకుందాం. యోనాతాలో ఉన్నటువంటి గొప్ప గుణాన్ని, ఆ ధైర్యాన్ని మనం కలిగి జీవిద్దాం. యోనాతాను పట్ల దేవుడు తోడయుండి చేసిన అద్భుతమైన కార్యం, నీ పట్ల నా పట్ల దేవుడు తోడయుండి ఘనమైన కార్యాలు చేస్తాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడితే మనం మహింపడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోనాతానులో నాకు నచ్చింది ఏంటంటే మొట్టమొదటిగా విశ్వాసం. విశ్వాసానికి తనకి జోడైనది ఏంటంటే విధేయత. ఈ విశ్వాసం, ఈ విధేయత తనకి ఏం కలగజేసిందంటే ధైర్యాన్ని కలగజేసింది. అబ్రహాము దేవుని పిలుపుకు విధేయత చూపించాడు. ఆ విశ్వాసమును బట్టి వాగ్దానాన్ని చేతపట్టుకుని వెళ్ళిపోయాడు. 25 సంవత్సరాలు తనకి ప్రతిఫలం కనబడకపోయినా ఏమంటే వెనుదిరిగి చూడాల. యోనాతో అని కూడా గొప్ప విశ్వాస వీరుడు, సాహసోపేతమైన కార్యాన్ని చేశాడు. ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఒక దండు మీద పడ్డారు, 20 మందిని చంపేశారు. సౌలు కొడతా ఉంటే దెబ్బకి పడిపో, అంటే ఇప్పుడు చెప్పాలంటే దీన్ని ఏమంటారండి మనకు తెలియదు, ఒక గుద్దుకి పడుతుంటే వెనకాల ఆయుధాలు మోసేవాడు తెగ నరికేస్తున్నాడు. చూడండి, మీ కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు. ఒక పక్క యోనాతాను గుద్దుతుంటే పడిపోతున్నారు, స్పృహ కూడా లేకుండా. యోనాతాను వెనకాల ఉన్న ఆయుధాలు మోసేవాడు వచ్చి ఏం చేస్తున్నాడు, తెగ నరికేస్తున్నాడు. యోనాతాను వెళ్ళినట్టు కానీ, వెళ్తున్నానని కానీ తండ్రికి చెప్పలా. ఏదైనా ఘనమైన కార్యము చేసేటప్పుడు ఎవరి పర్మిషన్ మనం తీసుకోనక్కర్లా, అది దేవుని కార్యం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఎవరి మీదకి వెళ్ళాడు యోనాతాను, ఫిలిస్తీన్ మీదకి వెళ్ళాడు. ఫిలిస్తీన్ ఉన్నటువంటి ప్రాంతం ఎవరిది, ఇజ్రాయేలులు స్వాధీనపరుచుకోవలసినటువంటి ప్రాంతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఫిలిస్తీన్ ఉన్నటువంటి భూమి కూడా ఇజ్రాయేలులదే, దేవుడే ఇచ్చాడు. మీకు రెఫరెన్స్ చూపిస్తాను నేను. సౌలుకు ఉండాల్సినటువంటి బుద్ధి గుణం చూడండి యోనాతానుకుంది, యోనాతానుకున్న తెగింపు సత్వ సౌలుకు లేదు. మరి ముందు యుద్ధంలో కూడా చూస్తాం, గొల్యాతు వచ్చినప్పుడు కూడా చేతులు ముడుచుకుని కూర్చున్నాడేమో సౌలు గారు. ఏమండి, రాజు ఏం చేయాలి, యుద్ధం చేయాలి, చేతులు కట్టు కూర్చుంటే యుద్ధం ఎవరు చేస్తారు? నువ్వు ఇక్కడ భయపడతా వణికిపోతా కూర్చుంటే ప్రజలందరూ కూడా ఫిలిస్తీన్లు గుంపుగూడారని తెలిసి సౌలు కూడా భయపడిపోయాడు, వణికిపోయాడు. ప్రజలందరూ కూడా గుహల్లోకి, ముళ్ళల్లోకి, తుప్పల్లోకి వెళ్ళిపోయారు, తలదాచుకున్నారు. కానీ యోనాతాను పిరిగివాడు కాదు. జాగ్రత్త, ఈరోజు మన జీవితంలో యోనాతాను మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా అండి, శత్రువుని మీద దాడిగా రావచ్చు. శత్రువులు అనగా చూడండి, సమస్యలే కావచ్చు, అప్పులే కావచ్చు, రోగాలే కావచ్చు, నిందలే కావచ్చు, అపనిందలే కావచ్చు, ఏవైనా కావచ్చు, నీ మీద పడుతున్నప్పుడు, నీ మీద పడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవి నీ మీద పడేంత వరకు నువ్వు ఉండకూడదు, నువ్వే వాటిని ఎదురాడి పోరాడి జయించాలి. గట్టిగా చెప్పట్లు కూడా దాన్ని మనం ఏం పడతాం. ఎందుకంటే నరుని జనములు భూమి మీద యుద్ధ జనములు వంటివి కావా, దేవుని వాక్యం చెప్తుంది. యోనాతాను సాహసోపేతమైన కార్యం చేశాడండి. ఎందుకు చేశాడు, అసలు యోనాతానులో ఉన్నటువంటి లక్ష్యం ఏంటి, అతనిని ఒక్కో అడుగు ముందుకు వేయడానికి కారణం ఏంటి? ప్లేస్ లేకపోయినా, స్థలం లేకపోయినా, అనువుగా లేకపోయినా, అనుకూలంగా లేకపోయినా, ప్రాకి ఎలా ఎక్కారండి, ప్రాకి అలా ఎక్కి కష్టపడి వెళ్ళాల్సిన పని ఏంటి? అతని హృదయంలో ఏదో నిశ్చయత ఉంది, అతని హృదయంలో ఏదో గురు ఉంది, అతని హృదయంలో ఏదో పట్టుదల ఉంది. ఆ పట్టుదల ఉండబట్టి అతను ఒక్కడే తెగించి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓ యవనస్తుడా, ఈరోజు నీ జీవితంలో ఆ తెగింపు ఉందా? నీ తల్లిదండ్రులు గొప్పగా ప్రార్థన చేస్తున్నారు, వారి విశ్వాసంలో ఉన్నారో లేదో పక్కన పెట్టు, కానీ కనబడకుండా ప్రార్థన చేస్తారండి. కొంతమంది కనబడరు, ప్రార్థన చేసినట్టు అస్సలు కనబడరు, కానీ గొప్పవాళ్ళు అండి. యోనాతాను ప్రార్థన చేసినట్టు కనబడ్డు, కానీ గొప్ప విశ్వాస వీరుడు అండి, గొప్ప యోధుడు, గొప్ప యుద్ధ వీరుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సౌలు వలె మనం ఉన్నామా, యోనాతానులో మనం ఉన్నామా, ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, ఈ యోనాతాను ఏమన్నాడంటే, ఒకసారి 6 వచనం చదవండమ్మా. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదము, రమో
యెహోవా మన కార్యమును సాగించునేమో. అక్కడి నుంచి మళ్ళీ చదువుతాం, గుర్తుపెట్టుకోండి, నేను మర్చిపోయినా మీరు జ్ఞాపకం చేయండి. యోనాతాను ఏమంటాడంటే, సున్నతి లేని ఫిలిస్తీయులు, దావీదు గారు కూడా అదే మాట మాట్లాడారు కదండి, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుని ప్రజలను అవమానించటమా. ధైర్యం వచ్చిందండి, రాజు కొండాల్సిన తెగింపు యోనాతానుకు ఉందండి. సౌలు తర్వాత రాజు అవ్వడానికి యోనాతానులో ఇవ్వండి ఒక నిగుట్టు కూడా లేదండి. 100% అతను రాజు చేయొచ్చు, కానీ అతను రాజు అవ్వాల. కారణం ఏంటి తెలుసా? తండ్రి. రాజు అవ్వాల తండ్రి కారణం. ఎందుకో తెలుసా అండి? పిల్లలు ప్రయోజకులు అవుతారండి, పిల్లలు గొప్పవాళ్ళు అవుతారండి. ఆ గొప్ప స్థాయికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రులే. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులే పిల్లలు పాడైపోవడానికి గల కారణం. పిల్లలు ఎదగకపోవడానికి గల కారణం తల్లిదండ్రులే. నొక్కేస్తూ ఉంటారు, పిండేస్తూ ఉంటారు, భారం పెడతా ఉంటారు, ఒత్తిడి చేస్తూ ఉంటారు. పిల్లలతో ఎప్పుడు కూడా స్నేహ సంబంధంగా మెసులుకోవాలి. ఈ మధ్యన పిల్లలను కొట్టడం మానేసి అడగండి మా ఇంట్లో. చాలా విషయాలు నేర్చుకుంటున్నాను నేను. ఎందుకు కొట్టకూడదు, ఎందుకు ఎప్పుడు బెత్తం ఆడించాలి, ఎప్పుడు వాళ్ళతో ఎలా మనుషులుకోవాలి, ఒక స్నేహితుడుగా వాళ్ళ ప్రతి విషయం తల్లిదండ్రులతో చెప్పుకునేలా పెంచాలి వాళ్ళని. ఎవరికైనా బాధ వస్తే తల్లికి చెప్పుకుంటారు, తండ్రికి చెప్పుకుంటాడండి. బయటికి చెప్పుకుంటారా? కానీ బయటికి చెప్పుకున్నారంటే అర్థం ఏంటి? ఇంట్లో ఆ ప్రేమ లేదు. సౌలు ప్రార్థనాపరుడేమో, సౌలు గొప్ప రాజేమో, కానీ అతనిలో గుణం లేదు. క్షమించాలి మాట అన్నందుకు దేవుడు. గమనించాలి, అతనిలో విశ్వాసం లేదు, కానీ యోనాతానులో విశ్వాసం ఉంది. సౌలు వంటి ప్రార్థన సాహసం చేస్తానని అనుకున్నావేమో, నీ ప్రార్థన వల్ల ఒక్క వెంట్రుక వల్ల కూడా మన వల్ల ఏం కాదు. తల్ల వెంట్రుక నల్ల వెంట్రుక చేయలేము, నల్ల వెంట్రుక తల్ల వెంట్రుక కూడా చేయలేం. ప్రార్థన వల్ల అన్నీ అయిపోతాయి అనుకుంటాం, ప్రార్థనే అన్నిటికీ అనుకుంటాం, కానీ కాదు. ప్రార్థనకి ముందు ఒకటి ఉంది, నేను ఎప్పుడు చెప్తాను, వాక్యం. వాక్యానికి విధేయత చూపించి ప్రార్థన చేయి. సమాధానం రాకపోతే ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, మీ ముందు తలదించుకుంటాను నేను. మన ప్రతి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. సౌలుకు ప్రార్థన చేస్తుంటే సమాధానం రావట్లేదు. ఎందుకు రాదు? ఎందుకు రావాలి? దేవుడు నీ దేవుని మాట నువ్వు విన్నప్పుడు నీ మాట దేవుడు ఎలా వినాలి? నువ్వు దేవునితో మాట్లాడుతున్నావంటే వాక్యం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే వాక్యం. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావంటే ప్రార్థన. ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సౌలా విధేయత కలిగిండు. సౌలులో విధేయత లేదు. దేవుని మాట నువ్వు పెడచెవిని పెట్టావు, నీ ప్రార్థన దేవుడు ఎలా చెవిని పెడతాడనుకుంటున్నావు? ఆలోచించారండి. సౌలును గురించి మనం నేర్చుకునే విషయం ఇది. సరే, యోనాతాన్ దగ్గరికి వద్దాం. యోనాతానులో ఉన్నటువంటి గొప్ప దృఢ సంకల్పం ఏంటో చూద్దాం. ఇప్పుడు మీకు అర్థం కావాలి, సున్నతి లేని ఈ ఫిలిస్తీయులు. సున్నతి ఎక్కడ పుట్టింది? ఆది కాండం 3:17 అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఏమని? అబ్రహామా, నీ ఇంట పుట్టిన వారు కావచ్చు, నీ వెండితో కనబడిన వారు కావచ్చు, ఇదిగో సున్నతి చేయాలి, ఇది నిబంధన. సున్నతి అనేది ఏంటండి? నిబంధన. సున్నతి లేని వారు కొట్టివేయబడతారని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఇక్కడ యోనాతాను నోట ఏం మాట వచ్చింది? సున్నతి లేని ఫిలిస్తీయులు. అంటే యోనాతాను హృదయంలో నిబంధన ఉంది. గడిగా చెప్పలు కొడితేనే మనం మహిమపరచదు. మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి, ద్వితీయోపదేశ కాండము 6:6-7 లేవుంటా తెలుసా? ఇజ్రాయేలు వినుము, నీ దేవుడని యెహోవాను పూర్ణాత్మతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ప్రేమించాలి. ఈ ధర్మశాస్త్ర ఆజ్ఞల్ని నీ పిల్లలకి బోధించాలి. ఈ కట్టడల్ని వారికి బోధించాలి. వాళ్ళు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇదిగో ఈ ధర్మశాస్త్ర ఆజ్ఞలు వాళ్ళకి బోధించు. వాళ్ళు వినాలి. నేను అనుకుంటాను సౌలు చెప్పలేదేమో, కానీ సౌలు భార్య పేరేంటండి? రాజకుమారి గారు చెప్పాలి. అహీనుయ్య టిక్ పెట్టుకున్నారు కదండి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గడిగా చెప్పలు కొట్టున్నా సార్, ఫోన్ చేసి పాస్టర్ గారు నేను వెతికా, నాకు దొరికింది అహీనోయ పేరు. నేను ప్రశ్నలు చెప్తున్నాను, ఎంతమంది నెత్తుకొస్తున్నారు? సరే, దేవుడు వారిని దీవించును గాక. వెదుకుడి తట్టుడి అడుగుడి, మరి వెతకండి, వెతికితేనే కదా దొరికేది మనకి దైవజ్ఞానం. సరే మంచిది. ఇక్కడ సున్నతి లేని అనే మాట అన్నాడు అంటే అతనిలో నిబంధన ఉంది, అతనిలో ధర్మశాస్త్రం ఉంది, అతనిలో దేవుని వాక్యం ఉంది, దేవుని వాక్యానికి విధేయత ఉంది. శత్రువు ఎవరో పసిగట్టాడు, ఆ శత్రువులు ఫిలిస్తీయులు ఎలాంటి వారో తెలుసుకున్నాడు. వాళ్ళు సున్నతి లేని ఫిలిస్తీయులు వాళ్ళు. ఇంకో విషయం చెప్పమంటారా? చూడండి, యెహోషువ గ్రంథం 13:1-2 రాజుకుండాల్సిన పట్టుదల యోనాతానుకు ఉందండి. యెహోషువ బహుకాలము గడిచిన వృద్ధుడు కాగా సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీన పరుచుకునేటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలి ఉంది. ఏంటి ఆ దేశంలో మిగిలి ఉన్న పరిస్థితులు, ప్రాంతాలు ఏంటి? మిగిలిన దేశం ఏదనగా ఫిలిష్టీయుల ప్రదేశములన్నీ. చాలండి,
యోనాతానులో ఒకటి నిబంధన ఉంది, రెండు స్వాస్థ్యమును గురించిన తాపత్రయం ఉంది. ఈ సంవత్సరం జనవరి మొదటి తారీఖున మీరు వాగ్దానం తీసుకున్నారు, కార్డు రూపంలో కావచ్చు, మీరు ప్రార్థన చేసి దేవుని దర్శనం వల్ల కావచ్చు, ఏదో ఒక వాగ్దానం మీరు తీసుకున్నారు. ప్రతిరోజు చూస్తున్నారా? చూసి పక్కనెట్టేస్తున్నారా? ప్రతిరోజు చూసి చదువుతున్నారా? ఇప్పుడు ఏంటి మీ వాగ్దానం? మీ హృదయంలో చెప్పండి ఒకసారి. మీ హృదయంలో మీ ముఖాలు చూస్తే నాకు అర్థమైపోద్ది మీకు మీకు వాగ్దానం గుర్తుందో లేదో. గుర్తుందండి? గుర్తుందా అందరికీ? అందరికీ ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును గాక. నాకు ఇచ్చిన వాగ్దానం అండి. నేను గుర్తుపెట్టుకున్నాను కాబట్టి మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. గుర్తుపెట్టుకుంటే సరిపోదు. యోనాతానులాగా దాన్ని ఆచరణలో పెట్టాలి. నేను స్వతంత్రించుకోవలసినటువంటి ప్రాంతం ఫిలిస్తీన్ల ప్రాంతం. వాళ్ళు నా మీద పడ్డమంటే నేనే వాళ్ళ మీద పడతా. నువ్వేమంటావు అన్నాడు పక్కన ఉన్న అతని. నీ చిత్తం నాయన, నువ్వేదంటే అదే అన్నాడు వెనకాల. ఆయుధాలు మోసేవాడు ఎంత సిద్ధంగా ఉన్నాడండి? సేవకుడు సిద్ధంగా ఉంటే సేవకుడు వెనకాల ఉన్న విశ్వాసం కూడా అలా సిద్ధంగా ఉండాలి. ఉంటున్నారండి? మా పలాన చోటున గృహ ఆరాధన కార్యక్రమం, అమ్మా శనివారం ప్రార్థన, ఆ స్త్రీల కూడిక, రండి. వస్తున్నారండి? సేవకునుకున్న సిద్ధపాటు సేవకుడికి మాత్రం ఉంటే సరిపోదు, వెనకున్న విశ్వాసులు కూడా ఉండాలి. అందుకని పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. యోనాతానుని పోలి నడుచుకుంటున్నాడు, వెనకాల ఆయుధాలు మోసేవాడు, అతని పేరు కూడా లేదు, కానీ ఎంత గొప్పవాడు. ఏమంటారు తెలుసా? యోనాతానికి శిరసావించాడు, నువ్వేమనుకుంటే చేయయ్యా, నీ వెనకాల నేను ఉంటా. ఈ మాట మీరు అన్నారనుకోండి, నేను అక్కడ భూమి మీద ఆగుతానా? పాస్టర్ గారు మీరు ముందు అడిగేయండి మీ